రాష్ట్రంలో జనవరి 18వ తారీఖు కీలకంగా మారబోతోందా? జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి తమ తొలి భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా కేంద్రాన్ని వేదికగా చేసుకుంది. ఖమ్మంను గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారో తెలియక గుసగుసలాడుతున్నారు గులాబీ దళం. माजी एंपी पोंगुलेटी पार्टी वीडुतानन पार्टी वीडे दिशगा मंथनालु जरपडं मिंगुडु पड़नी विषयालु नामा नागेश्वर राव टीआरएस लो चेरडंतो परिस्थिति मोत्तं मारिपोयिंदी. खम्मंलो एवरिकी टिकेट वस्तुंदो अनी आशगा चूस्तुंटे माजी मंत्री तुम्मल नागेश्वर रावुनु हक्कुल चेर्चुकोनी पोंगुलेटिकि चेक पेट्टेंदुकु केसीआर व्यूहात्मकंगा आलोचिंचि सभ पेट्टारनी अंटुन्नारु. పార్టీలోని నేతలను ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటారో ఎప్పుడు పక్కకు పెడతారో తెలియని స్థితి. ఖమ్మం వేదికగా బీజేపీ పార్టీ టార్గెట్ గా భారీ సభ నిర్వహిస్తోంది. కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల రాకముందే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మొత్తానికి జనవరి 18వ తేదీ బీఆర్ఎస్ తొలి సభకు నాంది పలకనుంది. గత కొన్ని రోజులుగా సబ్దుగా కనిపిస్తున్న తెలంగాణ రాజకీయం జనవరి 18 తర్వాత ఒక్కసారిగా వేడెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంగా సుడి తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో 18వ తేదీ కీలకంగా కనిపిస్తోంది. జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి తమ తొలి భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా కేంద్రాన్ని వేదికగా చేసుకుంది. అయితే ఖమ్మం జిల్లాను ఎంపిక చేసుకునే విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లుగా భావించాలి. 2014 లో వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా గెలిచి ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా మారిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా తనకు గులాబీ పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని ఉద్దేశపూర్వకంగా పార్టీ అధిష్టానం తనను పక్కన పెడుతుందని నిర్లక్ష్యం చేస్తుందని భావిస్తున్న మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీని వీడే దిశగా మంతనాలు ప్రారంభించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారించింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. బీఆర్ఎస్ పార్టీ దృక్పథంతో ఆలోచిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే టికెట్లను ఆశించే పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఏర్పడినప్పటి నుండి పనిచేస్తున్న వారు కొందరైతే 2014 పరిణామాల తర్వాత పార్టీలో చేరిన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నేతలు మరికొందరు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఇద్దరుకు మించి అభ్యర్థులు కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా 2014 తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీలో గ్రూపులు పెరిగిపోవడానికి కారణమైంది. అయితే ఈ గ్రూపు నాయకులెవరు పార్టీ అధిష్టానానికి తెలియకుండా పూచిక పుల్ల కూడా కదిపే పరిస్థితి లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ టీడీపీల హవానే కొనసాగింది. కానీ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ తర్వాత కేసీఆర్ వ్యూహాత్మక విధానాల వల్ల కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన చేరారు. దాంతో టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో బలపడింది. 2014 లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆయన వెంట వైఎస్ఆర్సీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిరుగులేని నేతగా కనిపించారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి కావడం, ఆ తర్వాత తనపై 2014 లో పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీలో చేరి 2019 లో పొంగులేటికి టికెట్ రాకుండా చేయడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.
2014 తరపున పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఇంటికెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. అసాధారణ రీతిలో ఏకంగా మంత్రిని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవిని కాపాడడానికి తొలుత ఎమ్మెల్సీని చేశారు. 2016 లో పాలేరు నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డిని ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మలను బరిలోకి దింపి ఆ సీటును కాంగ్రెస్ ఖాతాలో నుంచి టిఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి మళ్ళించారు కేసీఆర్. అయితే 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుండే పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై విజయం సాధించిన కందాడి ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో గులాబీ తీర్థం పుంజుకున్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావుకు ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంగా తగ్గింది. క్రమంగా తుమ్మల నాగేశ్వరరావు రాజకీయంగా చురుకుగా ఉండటం తగ్గించారు. కేసీఆర్ కూడా తుమ్మల నాగేశ్వరరావు పట్ల పెద్దగా ఆసక్తి లేదు అన్నట్లుగా చాలా కాలం వ్యవహరించారు. కానీ తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ గాలం వేస్తున్న నేపథ్యంలో ఆయన అనుచరిగణం కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ జిల్లాలో కీలకంగా ఉన్న గులాబీ నేతలను అప్రమత్తం చేశారు. చాలా కాలంగా టచ్లో లేని తుమ్మల నాగేశ్వరరావును మళ్లీ హక్కును చేర్చుకున్నారు. ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలను పంపించారు. ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఖమ్మం జిల్లాను వేదికగా చేసుకోవడం వెనక కేసీఆర్ వ్యూహం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని చేస్తున్న కేసీఆర్ ఇటీవలనే ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించే సందర్భంలో ఇటు తెలంగాణ పొరుగు జిల్లాలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొరుగు జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా దేశానికి ఒక సందేశం ఇవ్వాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏపీలోని కృష్ణా ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలు ఆనుకొని ఉంటాయి. ఈ మూడు జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా ఏపీలో తమ పార్టీకి క్యాడర్ ఉంది అని చాటుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అదే సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు పార్టీని వీడనుండడంతో మిగిలిన నేతలతో ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చాటాలని భావిస్తున్నారు. అందుకే ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు 500,000 మందిని తరలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేలా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లాలో కీలక నేత తుమ్మల నాగేశ్వరరావులను అప్రమత్తం చేశారు. వీరిద్దరి మధ్య సమన్వయంతో పాటు పొంగులేటి శ్రీనివాస్ వెంట తమ పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్కువ స్థాయిలో వెళ్లకుండా నివారించే బాధ్యతలను ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో జరుగుతున్న జనవరి 18 ఖమ్మం బహిరంగ సభ కేసీఆర్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా కానుంది. సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఖమ్మం వెళ్లిన హరీష్ రావు రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు బహిరంగ సభ నిర్వహిస్తామని ఏపీ నుండి కూడా భారీ ఎత్తున జన సమీకరణకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులను 2 రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులను ఈ సభకు ఆహ్వానించారు కేసీఆర్. బహిరంగ సభకు రానున్న జాతీయ నేతలు ముందుగా హైదరాబాదులోని ప్రగతి భవన్లో కేసీఆర్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అక్కడి నుండి నేరుగా బహిరంగ సభ జరిగే ప్రదేశానికి చేరుకుంటారని హరీష్ రావు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి కేసీఆర్ తో తలపడే సత్తా తమకే ఉందని చాటుకుంటున్న భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తాజా పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో పేరు పట్టు ప్రజల్లో అభిమానం ఉందని భావిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకుంటే ఆయన వెంట పలు నియోజకవర్గం పలువురు పార్టీలో చేరుతారని కమలనాథులు భావిస్తున్నారు। రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయాలని అందుకోసం వివిధ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను ఆకర్షించాలని తలపెట్టిన బీజేపీ ఆ బాధ్యతలను మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు అప్పగించింది। చాలా కాలంగా ఈటల రాజేందర్ ఇదే పని మీద ఉన్నారు। అదే క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను ఊపేసిన మునుగోడు ఉప ఎన్నిక రావడం జిల్లాలో బాగా పట్టున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయాయి। ఆ తర్వాత కమలనాథుల దృష్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద పడింది। కేసీఆర్ పార్టీలోనే కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా కాలంగా కినుక వహించినట్లు గుర్తించింది బీజేపీ। 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన అప్పటిలోనే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది। కానీ గత 4 సంవత్సరాలుగా తనకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ పొంగులేటి గులాబీ పార్టీలోనే కొనసాగారు। తాజాగా కేసీఆర్ తనను పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఉండడం ఒకవైపు, ఇంకోవైపు తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు క్రమం తప్పకుండా వెంటపడుతూ ఉండడంతో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం శ్రీనివాస్ రెడ్డికి ఏర్పడింది। ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు గత వారం రోజుల పరిణామాలు చాటి చెప్తున్నాయి। ఇందులో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనవరి 18వ తేదీనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది। అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఇక లాంఛనమే అంటున్నారు। ఆయన వెంట పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని చెబుతున్నారు। ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీజేపీకి అభ్యర్థుల కొరత తీరినట్లేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు। జనవరి 18వ తేదీన అమిత్ షాతో భేటీ అయిన 19వ తేదీన హైదరాబాద్ రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కల్పించాలని, తద్వారా ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వబోతున్న సంకేతాలు ఇవ్వాలని కమలనాథులు భావించారు। కానీ జనవరి 19వ తేదీన జరగాల్సిన ప్రధాని హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది। ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన అమిత్ షాను కలిసిన తర్వాత అక్కడే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతారని తాజాగా తెలుస్తోంది। ఒకవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు గులాబీ బస్ జనవరి 18వ తేదీని జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అదే రోజు న్యూఢిల్లీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచర గణంతో భారతీయ జనతా పార్టీలో చేరుతుండటంతో ఆ తర్వాత జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి। అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక తర్వాత తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షను వేగవంతం చేసే వ్యూహాలను బీజేపీ రచిస్తోంది। మరోవైపు ఖమ్మం బహిరంగ సభకు పలువురు జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించడం ద్వారా వివిధ రాష్ట్రాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయబోతున్నారు కేసీఆర్. ఏపీ తర్వాత శాఖ ఒడిశా రాష్ట్రంలో ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగో ఇటీవల హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో భేటీ అయి వెళ్లారు. ఆయన్ని ఒడిశా శాఖ అధ్యక్షునిగా కేసీఆర్ చేయబోతున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట, గుజరాత్ రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్లు గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద జనవరి 18 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక మలుపు రానున్నదని అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.